అయ్యా అయ్యా. ఏంటమ్మా, ఏం జరిగింది? అవతల మన బిడ్డ నొప్పులు పడుతుంది అయ్యా. బిడ్డ అడ్డం తిరిగి వెలివెళ్ళాడిపోతుంది అయ్యా. నా బిడ్డ త్వరగా బయలుదేరి రాయ్యా. ఒరే రాము, మన టైం బాగుంది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇదే మంచిదే, పదండి పారిపోయి మన ప్రాణాలు కాపాడుకుందాం. గీత కట్లిపే తుమరియా, కట్లిపో ఇప్పు, కొంచెం బెండవండి. పదండ్రా పారిపోదాం. పదవే గీత, కదలవేంటి? లేదండి, అవతల ఆ అమ్మాయి పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుందంట కదా, బిడ్డ కూడా అడ్డం తిరిగిందని చెప్తున్నారు. అయితే మనమేం చేస్తాం? మనలాంటి అమాయకుల్ని చంపాలని చూసినందుకు బాగైంది, వాళ్ళకల అవ్వాల్సిందే. ప్రియా, వాళ్ళు అమాయకులు, మనం మోసం చేశామని, తల్లిలా భావించే అడవికి ద్రోహం చేయడానికి వచ్చామని చంపాలనుకున్నారే కానీ దానిలో వాళ్ళకే స్వార్థమూ లేదు. ఇప్పుడేమంటావే? నేను వెళ్ళి చూసొస్తాను. ఏయ్ పిచ్చా, నీకు వాళ్ళు దొరికితే చంపేస్తారే. అయినా పర్వాలేదు. నా మాట వినమ్మా, వాళ్ళు ఏదోటి చేసుకుంటారులే, మనం పారిపోదాం పదమ్మా. ఏం చూసుకుంటారు మామయ్య? ఇక్కడ వైద్యమా, ఫెసిలిటీసా, ఏమున్నాయని? ఇలాంటి సమయంలోనే కదా మనిషికి మనిషి తోడవసరం. అది కాదే. లేదండి, నేను వెళుతున్నాను, వస్తే రండి. పారిపోవాలనుకుంటే పారిపోండి. వదినా, వీళ్ళొచ్చినా రాకపోయినా నేను నీతో వస్తాను. వదినా. శివ, నీకేమైనా పిచ్చా? పిచ్చేనే. ఏ నీకేంటి, నిన్నెవరో నాతో రమ్మన్నానా? పదవదిన శివ. ఒరే శివ. ఏ గుండు, ఆగవే, నేను వస్తున్నాను. గీత చెప్పిందే కరెక్ట్ మాణిక్, చావు అంచుల్ని చూసాం, ఇంతకంటే జరిగేదేముంది? మన సహాయం వల్ల ఆ పసిపిల్ల గండం తప్పితే అదే చాలు. పద మాణిక్. అందరూ వెళ్ళిపోతే అడవిలో నేను ఒక్కదాన్ని ఎటు పారిపోవాలి? పారిపోవడానికి టైం దొరికింది అనుకుంటే ఈ గీత మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది, ఏం జరుగుతుందో. అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా, ఏం కాదమ్మా. అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా, మన కులదేవత మనకు అన్యాయం చేయదు. అమ్మా కొండదేవత, అమ్మా కొండదేవత, నా బిడ్డను నువ్వే కాపాడు తల్లి. ఏమండి, అమ్మ ఎక్కడుందండి? లోపల ఉందమ్మా, వెళ్ళి చూడు. అమ్మా నా బిడ్డమ్మా. కొంచెం ఓర్చుకో, చేయవద్దండి, కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అయిపోతుందమ్మా. ఏమండి, మీ గూడెంలో మహాలక్ష్మి పుట్టింది. అవును, ఈ గూడానికే భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి ఏనా అంత షాక్ ఇచ్చో? ఆల్రెడీ భాగ్యలక్ష్మి అని మనకు సెకండ్ పార్టీ ఉందిలే, ఆ మహాతల్ గుర్తుకొచ్చి. అమ్మా, నేను మిమ్మల్ని చంపాలని చూస్తే నువ్వు మా ఇంటి వెలుగుని కాపాడడానికి వచ్చావా తల్లి? నువ్వు సామాన్యురాలు కాదమ్మా.
మమ్మల్ని మా గుడాన్ని కాపాడే మా గుడం దేవతవమ్మా నువ్వు. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఆ గుడం దేవతకి తప్ప ఎవరికి తలవంచలేదమ్మా. మొట్టమొదటిసారి నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. అయ్యో ఏంటండి మీరు, మీకన్నా వయసులో ఎంతో చిన్నదాన్ని నేను, మీరు నాకు నమస్కారం చేయడం ఏంటి? ఎవరు బిడ్డ ఎవరు చిన్నమ్మా, ప్రాణాలు పోసే దేవత ముందు ఎవరు అయినా చిన్నవాళ్ళమే. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మ గీత, ఒక ప్రాణాన్ని కాపాడావు. ప్రాణాలను నిలబెట్టిన తల్లిని చంపాలనుకున్నాం, నిజంగా అడుగు మనుషులు అనిపించుకున్నాను. లేదు పెద్దాయన, మీ నిర్ణయం తప్పు కాదు, ఎందుకంటే ఈ అడవిని మీరు తల్లిలా భావిస్తారు. దానికి అపకారం చేయాలనుకుంటే ఎవరైనా మీలాగే స్పందిస్తారు. కాకపోతే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము మీ అడవికి హాని చేయడానికి రాలేదు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. అవునండి, ఇక్కడైనా వదిలేస్తే మా దారిని మేము పోతాం. కోదారదు అంటే ఇంత హెల్ప్ చేసినా చంపేస్తారా మమ్మల్ని? ఇప్పుడే దేవత అన్నారు, దండాలు పెట్టారు. దేవత కాబట్టే వదలమంటున్నా. ఇప్పుడు మీరు మాకు శత్రువులు కాదమ్మా, అతిథులు. ఓ పక్క చీకట పడుతుంది, ఈ రాత్రికి మీరు మా విందారగించి విశ్రాంతి తీసుకుంటే రేపు పొద్దు పొడవగానే అడవి పొలిమేర వరకు వచ్చి మా వాళ్ళు మిమ్మల్ని సాగనంపుతారు. విందా, ఇక్కడి నుంచి పోదాం ముందు. అదే బెటర్ అనుకుంటాను, మళ్ళీ వీళ్ళ నిర్ణయం మార్చుకుంటే లేనిపోను రిస్క్. అట్టా అనకండి అయ్యా, మా పొరపాటు తెలుసుకున్నామని చెప్తున్నాను కదా. మేము అడవి మనుషులమే గాని మనసు లేని మనుషులమైతే కాదు. ఈ ఒక్క రాత్రికి మా ఆతిథ్యం తీసుకోండి. అవునండి, కాదనకండి, మాకి అమ్మ చేసిన సాయానికి బొవ్వ పెట్టడం తప్ప ఏమీ ఇచ్చుకోలేని పేదవాళ్ళం. ఈ ఒక్క రాత్రికి మాతో పాటు ఉండండి అయ్యా. సరేనమ్మా. ఏదేమైనా నువ్వు గ్రేటే గుండు, నీతో ఉంటే పీకల మీదకొచ్చిన కత్తి కూడా పక్కకెళ్ళిపోతుంది. నీ దయవల్లే ఈ గూడెం పచ్చగున్నది, నీతోడితోనే పిల్లా పాపలతో మనగలుగుతున్నాం. నీ చల్లని దయవల్ల, ఈ తల్లి సాయం వల్ల మన గూడెంలో మరో కోన పుట్టినాది. ఆ పసుగుడ్డును ఆశీర్వదించు తల్లి. చూడండమ్మా, ఈ అమ్మ మా గూడెం దేవత, దయగల తల్లి. నమ్మిన వారిని తనే కదిలి వచ్చి కాపాడుతుంది, కష్టమనేది దరిదాపులకు రాకుండా చూసుకుంటుంది. కోరికలన్నీ నెరవేరుస్తుంది. మనస్ఫూర్తిగా అమ్మను వేడుకోండి, మీ కోరికలేంటో చెప్పుకోండి.
అమ్మా, ఈ పెద్దల ముందు నిజం చెప్పినా చెప్పకపోయినా నీ ముందు నిజం చెప్తున్నా. ఈ అడవిలోకి మేమొచ్చింది నిధి కోసమే. నా భార్య వల్ల నా మనసు మారింది. నాకు నిధి వద్దు, నా గోల్ రీచ్ అవ్వాలి. ఫ్యాషన్ రంగంలో నాకు పెద్ద పేరు రావాలి. నేను ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకోవాలి. దీవించు తల్లి. అమ్మా, నాకు మాత్రం ఆ నిధి కావాలి. దాన్ని స్వార్థం అనుకున్నా ఏమనుకున్నా నే ఇష్టం. కావాలంటే ఒకటి రెండు వాటలు పోయినా పర్వాలేదు, సరేనా? ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. తల్లి, నా పెళ్ళం మనసు మారి దాన్ని డబ్బు పిచ్చి పోవాలి. అది నాతో కాపురం చేయాలి. మేం కలకాలం పిల్లా పాపాలతో సంతోషంగా ఉండేలా దీవించి తల్లి. నా జీవితంలో నాకు ఏ లోటు లేదు. మంచి భర్త, మంచి కుటుంబం. ఈ గూడెంలో నీ దయతోనే ఒక ఆడపిల్లకి నా చేతులతో పురుడు పోసాను. తను తల్లయింది. నాకు కూడా అలాగే తల్లినవ్వాలనుంది, అమ్మా అని పిలిపించుకోవాలనుంది. మా ఆయన తనంతటి తానుగా నాకు దగ్గరవ్వాలి. నాకు పిల్లలు కావాలి, నేను అమ్మను కావాలి. నా ఈ ఒక్క కోరిక తీర్చు తల్లి. అమ్మా, ఇది అమ్మవారి ప్రసాదం, తీసుకోండి. ఇవ్వమ్మా. అబ్బా, భలే తీగ ఉందండి ఇదే. అవును, చాలా బాగుంది. ఎంత తీగ ఉంది, అసలు ఏంటే ఇది? అడవిలో ఏముంటది బాబు, అడవి కళ్ళు. అవునా? అదిరిపోయింది. వన్ మోర్. నాకు కూడా. వద్దండి వద్దండి, ప్రసాదం వల్ల తీసుకోకూడదు. ఉండమే, ప్రతి దానికి అడ్డుపడిపోతాం. మనం ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలా? రెస్ట్ అయ్యగా. మాణిక్, మాణిక్, ఏమిటి? గుడ్డు, నువ్వేంటి ఇద్దరులా కనిపిస్తున్నావు? ఇద్దరా? సేవ అయితే నాకు ఒకరిలా కనిపిస్తున్నారు. నాకైతే కిక్కు తప్ప ఏ ఎఫెక్ట్ కనపడలేదు. అమ్మా, వద్దంటున్నా కాస్త ఎక్కువగానే తీసుకున్నారు. తెల్లారితే గానీ అది దిగదు. మా గుడిసెల్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టండి. ఏంటి, కొంచెం తేడాగా ఉంది. రండి బాబు, రండి. కుమారియా, మాణిక్, నీకు మత్త ఎక్కువైంది, నిద్రపో. నో, నాకు ఎక్కువైంది మత్తు కాదు, ప్రేమ. నీ మీద ప్రేమ ఎక్కువైంది కుమారియా, ప్రేమ ఎక్కువైంది. మాణిక్, ఏమైంది కుమారియా? ఎప్పుడు చేయి పట్టుకున్నా సిగ్గుపడేదానివి, ఇప్పుడు భయపడుతున్నావేంటి? ఇప్పుడు టచ్ చేసినట్లేదు, ఇదేదో అనిపిస్తుంది. Yes, you are right.
లవకుశ సినిమా నుండి ఎంత మంచి పాటు కదండి. ఏంటండి వాళ్ళ ఒకదాన్ని మించి ఒకటి సిచ్యువేషనల్ సాంగ్స్ అన్ని ఇలా వరిసి కట్టేశాయి. ఎఫ్ఎం కట్టేశారేంటండి? ఎఫ్ఎం కట్టేది కాదే, కారు నేరుగా తీసుకెళ్లి ఈ చెట్టుకి గుద్దేస్తాను. ఇప్పుడేమైందని? ఏమి ఉండవేంటి? బండ మొహం దాన, డొక్కు మొహం దాన, డిప్ప మొహం దాన, చిప్ప మొహం దాన. ఒక్క రాత్రిలో నా జీవితాన్ని నాశనం చేసావు కదే. పాతికేళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నాను నా బ్రహ్మచర్యాన్ని, కుడిసెలోకి తీసుకెళ్లి బుక్కి పాలు చేశావు కదే. పుప్పులాంటి నా జీవితాన్ని నీ పాదం కిందేసి తొక్కి నలిపేశావు కదే. నేను ఇలా నెత్తి కొట్టుకుంటుంటే నీకు నవ్వేలా వస్తుంది. ఇది మరీ బాగుందండి, చేసిందంతా మీరు చేసి నన్ను అంటారేంటి? నేను చేశానా? మరి కాదా, గుడిసెలోకి లాక్కెళ్ళింది ఎవరు? మీరా నేనా? మీది మీదకొచ్చింది ఎవరు? నేనా మీరా? వద్దు వద్దు అంటున్నా ముద్దు ముద్దు అంటూ మీది మీదకి లాక్కుందెవరు? నేనా మీరా? మమ్మ మత్తులో లాగేసుకున్నాను. ఇష్టమై లాక్కున్నారేమో అని నేను అనుకున్నాను. జస్ట్ రాంగ్ అండర్స్టాండింగ్. నా బతుకు బూడిదైపోయింది, ఇంక నా మొహాన్ని జనాలకి ఎలా చూపించాలి? సరే తల్లి, ఎన్నెన్నో అనుకుంటాం. లెజెండ్ బాలయ్య బాబు రింగ్ టోన్. ఆ అమ్మాయి ఎవరో? నవ్వకండి, మీ పీక కొరికి చంపేయాలనిపిస్తుంది. ఏ రాత్రి కొరికి చాలదా బాబా? నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం అనేది శాంపిల్గానే ఉందా నీకు? మత్తులో ఉన్న భార్య మీద అఘాయిత్యం చేయడానికి సిగ్గుగా లేదు? హలో, అఘాయిత్యం చేసింది నేను కాదు, నువ్వు.